లీలాండ్ శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక వజ్రం కథ చెప్పారు. మల్లవల్లిలో వజ్రాలు ఉండేవని, అందుకే ఈ ప్రాంతంపై ఆధిపత్యాన్ని వదులుకోవడానికి నిజాం ప్రభు అంగీకరించలేదని అన్నారు. అప్పుడు వజ్రం సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు వజ్రం లాంటి అశోక్ లీలాండ్ వచ్చిందని చెప్పారు. బ్రిటిష్ వాళ్ళ కాలంలో జిల్లా అంతా కూడా బ్రిటిష్ పాలనలో ఉంటే ఒక మల్లవల్లి పరిటాల మాత్రం నిజాం పాలనలో ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ రోజు నిజాం పైన తిరుగుబాటు చేసి, ఎప్పుడైతే మళ్ళీ రాజ్యాంగాన్ని అమలు చేసే రోజున భారతదేశంలో విలీనం చేసిన ప్రత్యేకమైన స్థలం ఈ మల్లవల్లి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి చరిత్ర ఉన్న గ్రామం. ఇండస్ట్రీస్ రావాలంటే చాలామంది హైదరాబాద్ నుంచి నరికి వచ్చారు. నేను ముఖ్యమంత్రి అవుతానే ఒక సంవత్సరం 2 సంవత్సరాల కంటే ముందు మేమందరం ఆ రోజు మీ వల్ల హైదరాబాద్కి వచ్చాం. మళ్ళీ మేము వచ్చి ఇక్కడ ఇండస్ట్రీస్ పెడతాం, ఎక్కువ ఎంఎస్ఎంఈలు పెడతాం, మాకు ల్యాండ్ ఇవ్వమని చెప్పి అడిగితే ఎక్కడ ల్యాండ్ ఉందని చూసినప్పుడు ఈ మల్లవల్లి ప్రాంతంలో ఫారెస్ట్ ల్యాండ్ ఉండడం, ఇది ఎన్నో సంవత్సరాలుగా ఒక మాటలో చెప్పాలంటే కొంతమంది రాజకీయ నాయకులు ఈ భూమిని కబ్జా చేయాలంటే ఈ ల్యాండ్ కాపాడుకున్న ఘనత ఈ ప్రాంతంలో ఉండే పేదవాళ్ళు, అదే మరి రైతాంగానికే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.